లంకల్ని ముంచిన మట్టి తవ్వకాలు, యథేచ్ఛగా మట్టి తవ్వకాలు చేపట్టి సొమ్ము చేసుకున్న కూటమి నేతలు కృష్ణానది కట్టుకి గండిపడి గ్రామాలను ముంచెత్తిన వరద భట్టిప్రోలు మండలం పెదపులివరు వద్ద కట్టపైకి నీరు, ముంపులో బాపట్ల జిల్లాలోని 27 లంక గ్రామాలు, వేలాది ఎకరాల వాణిజ్య పంటలు మునక జనజీవనం అతలాకలవుతనం, ఏ క్షణమైన కరకట్ట గండిపడే ప్రమాదం. ఇదే జరిగితే జలదిగ్బంధనలు చిక్కుకోనున్న రేపల్ల ఇది రాసుకొచ్చినటువంటి వార్త, సాక్షి రాసుకొచ్చినటువంటి. ఇది ఒకటి వరద ఉంది అని రాయడంలో తప్పు లేదు, లేదా మిగతాది రాయడంలో తప్పు లేదు, కానీ మట్టి తవ్వకాల వలన మునిగింది అనేది పచ్చి బూతు వార్త, పచ్చి తప్పుడు వార్త. ఎందుకయ్యా అంటే అది వాస్తవంగా ఏంటి, ఇప్పుడు 11 లక్షల క్యూసెక్కులు దాటిపోయింది. గతంలో 2009 సందర్భంలో 15.5 లక్షల క్యూసెక్కుల దగ్గరకు వస్తేనే వామ్మో అనుకున్నాం. ఇప్పుడు 11 లక్షల క్యూసెక్కులు నీరు దాటిపోయినప్పుడు ఆటోమేటిక్గా లంక గ్రామాలు మునుగుతాయి. ఆటోమేటిక్గా దాదాపు 7-8 లక్షలకు వచ్చేటప్పటికే లంకలోకి నీళ్ళు వెళ్తాయి. 9 దగ్గరకు వచ్చిందంటే లంకల్లో ఇళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాయి, ఇళ్లలోకి వెళ్ళిపోతాయి. దాదాపుగా 10-11 లక్షలు అంటే కంపల్సరీగా అది మునుగుతాయి. అది కామన్ సెన్స్. దాన్ని తీసుకొచ్చి అదేదో మట్టి తవ్వుకెళ్ళడం వల్ల అనేటటువంటిది పచ్చిబూతు. వీళ్ళు వచ్చి 2 నెలలు అయింది, 2 నెలలో దవ్వేశారా, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు తవ్వితే ఇప్పుడు మునిగినాయా? మట్టి అక్కడ తవ్వుకోవట్లేదని నేనేం సర్టిఫికేట్ ఇవ్వను, బట్ మునగడానికి అది కారణం కాదు.